ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. నార్మల్గా మీలో చాలామంది వాట్సాప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, బట్ ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకవేళ మనం వాళ్ళకు మెసేజ్ పంపించినా కానివ్వండి, మన మొబైల్లో ఈ విధంగా బ్లూ టిక్స్ అనేవి మనకు కనిపించకుండా వాళ్ళు ఒక సీక్రెట్ ట్రిక్ అనేది మెయింటైన్ చేస్తారు. బట్ ఒకవేళ వాళ్ళు బ్లూ టిక్స్ కనిపించకుండా చేసినా కానివ్వండి, మనం ఎలా తెలుసుకోవచ్చు, సో మనం పంపించిన మెసేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చదివారా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మన నేనైతే మెసేజ్ చేస్తున్నాను, సో వాళ్ళు ఆ పక్క నుంచి మన మెసేజ్ అన్ని రీడ్ చేస్తున్నారు. అంటే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన మెసేజ్ చదివినా కానివ్వండి, మన మొబైల్లో ఈ విధంగా బ్లూటూత్స్ అనేవి కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మొబైల్ వాట్సాప్లో సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేసి అకౌంట్లోకి వెళ్ళేసి ప్రైవసీ ఆప్షన్లో కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రీడ్ రిసిప్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరే చూడొచ్చు కింద. సో దీన్ని ఎప్పుడైతే మనం డిసేబుల్ చేస్తామో, ఈ టిక్ మార్క్ని తీసేస్తామో, ఆ వెంటనే మనం ఎవరికైనా సరే మెసేజ్ చేసినా కానివ్వండి, వాళ్ళు ఈ రీడ్ రిసిప్ట్ని కనుక వాళ్ళు డిసేబుల్ చేసినట్లయితే మనం పంపించిన మెసేజ్ వాళ్ళు చదివినా మనకు బ్లూ టిక్స్ అనేవి కనిపించాడు. సో ఇటువంటి టైంలో మీరు ఒక చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసి వాళ్ళు మన మెసేజ్ అనేది చదువుతున్నారు అని తెలుసుకోవచ్చు. సో ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే చాలా సింపుల్. సో ఆడియో మెసేజ్ అనేది వాళ్ళకు సెండ్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఆడియో మెసేజ్ని వాళ్ళకు సెండ్ చేస్తాను. సో సెండ్ చేయడానికి ఈ విధంగా రికార్డ్ చేసి సెండ్ చేశాను. సో వీళ్ళకు సెండ్ అయిపోయింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆడియోని వింటారో, సో ఆ వెంటనే ఇక్కడ మీరు కింద చూడొచ్చు మనకు బ్లూ టిక్ అనేది కనిపించడం జరుగుతుంది. పైన ఉన్న మెసేజ్లకు మనకు బ్లూ టిక్స్ అనేవి కనిపించవు, బట్ ఈ ఆడియో రికార్డ్ మనం ఎప్పుడైతే పంపిస్తున్నామో ఆ వెంటనే వాళ్ళు చదివిన వెంటనే మనకు ఈ విధంగా బ్లూ టిక్స్ అనేవి కనిపిస్తాయి. అంటే దీనికి అర్థం మన మెసేజ్ వాళ్ళు చదివారు అని. సో ఇలాగ మనకు వాట్సాప్లో ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. ఇది చాలామంది ఎలా మనం తెలుసుకోవాలి అని అనుకుంటుంటారు. సో అటువంటి వారందరూ ఒక ఆడియో మెసేజ్ అనేది పంపిస్తే మీకు ఈ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్కి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.